దేవుని నామమున మీ అందరికీ శుభము కలుగునుగాక పాస్కాయుత ఐదవ శనివారము వారిని ఒక జాతిగా ఐక్యము చేయుదును హెజకియేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు ఆ జనులతో యావే ప్రభువుడైన నా మాటలుగా ఇట్లు చెప్పుము నేను ప్రజలను చెల్లా చెదురైన జాతుల నుండి తిరిగి రప్పించును వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును వారి దేశమున ఇజ్రాయిలు కొండలపైనే వారిని ఒక జాతిగా ఐక్యము చేయుదును ఒక రాజే వారిని పాలించును వారు మరలా రెండు జాతులుగా గాను రెండు గాను చీలిపోరు వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా కానీ పాప కార్యముల ద్వారా కానీ మలినాత్ములు కారు నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండియు వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును వారు నా ప్రజల గుదురు నేను వారికి దేవుడ నగుదును నా సేవకుడైన దావీదు వారిని పాలించును ఒక రాజు వారి నేలును వారు నా ఆజ్ఞలను పా శ్రద్ధతో పాటింతురు నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమును వారు వసింతురు అది వారి పితరులు వసించిన నేల వారును వారి సంతతియు తరతరముల వరకు అచ్చటనే జీవించుదురు నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును నేను వారితో సమాధానార్థమైన నిబంధనము చేసుకుందును అది నాకును వారికి నిత్య నిబంధనముగా ఉండును వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును నేను వారితో వసింతును నేను వారికి దేవుడు నగుదును వారు నాకు ప్రజలగుదురు నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు ప్రభువునైనా నేను ఇజ్రాయేలీలను పవిత్రపరచు పరుచువాడని అన్యజాతులు గ్రహించరు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ కాపరి మందను వలే మనలను కాచి అందరూ కాపరి మందను మనలను కాచి కాపాడును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము నలభైవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి కానీ కొందరు క్రీస్తు గలిలియా నుండి రాడుగదా దావీదు వంశము నుండి దావీదు గ్రామముగు బెతలహేము నుండియు క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి ఇట్లు ఆయన గూర్చి జనసమూహములు భేదాభిప్రాయములు కలిగెను కొందరు ఆయనను పట్టుకునదలచిరి కానీ ఎవడును ఆయనపై చేయి వేయలేదు బంట్రోతులు ప్రధానార్చకుల ఎద్దుకు పరిసెయ్యల ఎద్దుకు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి అందుకు ఆ బంట్రోతులు ఆయన వలి ఎవడును ఎన్నడను మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి అది విని పరిశైలు వారితో మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిశైలలో గాని ఎవడును ఆయనను విశ్వసింపలేదే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింప అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను అందుకు వారు నీవును గలిలీయుడువా గలిలీయ నుండి ఏ ప్రవక్తయు రాడు పరిశీలించి చూడము అని గద్దించిరి అంతటా అందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక